मुख्यमंत्री नारा चंद्रबाबु अरेस्टును ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ జంగారెడ్డిగూడెంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరగనున్న టీడీపీ రిలే నిరాహార దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం ఈ దీక్షలో టీడీపీ ముఖ్య నాయకులతో పాటుగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి వారి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ అధినేత చంద్రబాబును తప్పుడు కేసులతో జైలుపాలు చేశారన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. త్వరలోనే ఆయన నిర్దోషిలా బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కోళ్ళ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, నాయకులు మండవ లక్ష్మణరావు, కొండ్రెడ్డి కిషోర్, బొమ్మాజీ అనిల్, సొంగ రోషన్ కుమార్, ఆకుమత్తి రామారావు తదితరులు పాల్గొన్నారు. జన సైనికులు, జన సైనికులు, మిత్రబల ఐక్యత. ఒక నీతి నిజాయితీ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల్లో కూడా ర్యాలీలు చేస్తున్నారంటే ఆయన మీద యొక్క నమ్మకం, విశ్వాసం, విజన యొక్క గల నాయకుడని చెప్పేసి, ఆయన తప్పు చేయలేదని చెప్పి రాష్ట్ర నలుమూలలు, విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు మద్దతు కోసం ర్యాలీలు చేయటం చాలా గర్వించదగ్గ విషయం. భగవద్గీత ఆశీస్సులు కానీ, బైబిల్ ఆశీస్సులు కానీ, పురాణ ఆశీస్సులు కానీ నిండుగా ఉండి ఆయన కడిగిన ముత్యంలాగా త్వరలో జైలు నుంచి బయటకు వస్తారని చెప్పేసి మనందరం రిలీనర్ దీక్షలు పాల్గొనడం జరిగింది. ప్రపంచంలో తెలుగు వారి కాకుండా మరి ఉభయ రాష్ట్రాలు కూడా తెలుగు వారు ఎక్కడున్నా సరే ఎంతో బాధతో ఉన్నారు, ఎంతో ఆవేదంతో ఉన్నారు, ఎంతో ఆందోళనతో ఉన్నారు. తెలుగు వారు అంటే ప్రపంచానికి గుర్తింపుని, గౌరవాన్ని, ధైర్యాన్ని తెచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రకంగా మరి ఈ రకమైన చర్యలు తీసుకున్నాడంటే ఒక దుర్మార్గమైన చర్యకు తీసుకున్నాడు. ఆయన చేసిన చర్యని పూర్తిగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 30 రోజులు అయింది. మీరు గమనిస్తే 30 రోజుల నుంచి చూస్తూ ఉంటే ప్రతిరోజు పెద్దనగా చిన్ననగా ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఈ విధంగా మనకి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం చూపిస్తున్నారంటే మానిశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమం బూటకం. మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నిరసిస్తూ రాష్ట్రం అంతా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మన ఏపీ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో అలాగే ప్రపంచ దేశాల్లో దీన్ని ఖండిస్తూ మరి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఏలూరులో